ओम श्री गुरुभ्यो नमः। हरि ओम। श्रुति स्मृति पुराणानामालयं करुणालयं नमामि भगवत्पादशंकरं लोकशंकरं। ओम नमस्तस्मै भगवते अरहते सम्यक् संबुद्धाय निरयवर्गः। నిరయము అంటే నరకము, నరకమును పొందువాళ్ళు వీళ్ళు అని అలాంటిది ఏదో చెప్తారు. ఆ శ్లోకాలు చాలా కఠినంగా ఉంటాయండి. బుద్ధుడు నరకం గురించి చెప్పడం ప్రారంభించేటంటే చాలా కఠినంగా ఉంటాయి. ఎందుకంటే బుద్ధుని ధర్మము కేవలము సామాన్య ధర్మమును మాత్రమే బోధించినాడు ఆయన, విశేష ధర్మములను తిరస్కరించినాడు. వీళ్ళు ఎలా పెట్టారు వైదికులు ఏమన్నారంటే, ఆర్థడాక్సీలో ధర్మము ద్విధము, సామాన్య ధర్మము విశేష ధర్మము అని. సామాన్య ధర్మము అంటే సత్యమును పలుకోవలను, అహింస, భూతదయ, ఇవి సామాన్య ధర్మములు అని అన్నారు. విశేష ధర్మములు అంటే ఏమిటి? బ్రాహ్మణుడైతే ఉపనయనము, సంధ్యావందనము, యజ్ఞము, యాగము, క్షత్రియుడైతే యుద్ధము, ఇవన్నీ విశేష ధర్మములు అని అలాగ విడదీశారు. ఈ రకంగా మనకి శాస్త్రంలో విడదీసినట్టు ఎక్కడా కనపడదు. తైత్రీయోపనిషత్తులలో అక్కడ కూడా సత్యం వద ఇత్యాదిగా సామాన్య ధర్మములను, దేవపితృకార్యాభ్యాన్న ప్రమదితవ్యం ఇత్యాది విశేష ధర్మములను కలిపే చెప్పారు తప్ప విడదీసినట్టు కనపడదు. కానీ ఎవరో కొంతమంది అలా విడదీసి పెట్టారు. విడదీసిన దాని తర్వాత సామాన్య ధర్మమునకు ఎక్కువ ప్రాముఖ్యమునిచ్చినట్లయితే దానినే హోమోసెంట్రిక్ రిలిజియన్ అని అంటారు. అంటే మనిషి కేంద్ర బిందువుగా కలిగిన మతము, బౌద్ధము, భగవద్గీతలో బోధించినటువంటి ఈశ్వరారాధన, ఇవన్నీ కూడా హోమోసెంట్రిక్. అక్కడ దాంట్లో సామాన్య ధర్మములే మీకు కనపడతాయి, విశేష ధర్మములు కనపడవు. భగవద్గీతలో ఏకాదశి ఉపవాసం ఉండదు. ఏకాదశి ఉపవాసం మీకు కావాలంటే సాంఖ్య స్కాంద పురాణంలోకి పోవాల్సి ఉంటుంది. కాశీఖండము లేకపోతే ప్రయాగఖండము ఎక్కడికో పోవాలి, లేకపోతే వెంకటాచల మహాత్మ్యము అలాంటి దాంట్లోకి పోవాలి తప్ప మీకు సామాన్య ధర్మ. భగవద్గీతలో మీకు కార్తీక మాస స్నానం గురించి ఎక్కడైనా విన్నారా? భగవద్గీతలోనూ ఉండదు. సామాన్య ధర్మము మాత్రమే ఉంటుంది. దానికే మరో పేరు హోమోసెంట్రిక్ రిలిజియన్. విశేష ధర్మములని దేనినైతే పండితులు చెప్తూ ఉంటారో, ఆర్థడాక్స్ పీపులు, అది కేవలము వర్ణముల యొక్క విభాగము ఆశ ఆలంబనముగా చేసుకుని చేసేటువంటి మతపరమైన కార్యక్రమములు, అంటే కర్మకాండ అని అర్థం. అది విశేష ధర్మం. బుద్ధుడు విశేష ధర్మావలంబి కాదు. ఆయన సామాన్య ధర్మావలంబియే. సకల జనులకు సమానంగా అన్వయించేటువంటి ధర్మాన్ని బోధించినాడు. ఆ బోధించడంలో మీరు ఇటువంటి ధర్మాన్ని పాటిస్తే మీరు పైకి వస్తారు అని చెప్పాడు. చాలా చూశాం మనం ఆ విధంగా. మీరు కనుక ఈ విధంగా తప్పుగా ప్రవర్తించినట్లయితే, అంటే సామాన్యమైన అధర్మము అంటే అసత్యమును పలుకుట, లంచము తీసుకునుట ఇత్యాది అధర్మములను మీరు చేసినట్లయితే మీరు నరకానికి పోతారు అని చెప్తున్నాడు. ఇది దేని ముందున్న పూర్వపీఠిక. ఓకే, శ్లోకం అందాము. అభూతవాది నిరయం సమైతి యో వాహ కృత్వా నకృతం మయేతి ఉభావపి ప్రేత్య సమౌ భవేతాం కుకర్మిణౌ తౌ మనుజౌ పరత్ర. ఇద్దరు మనుష్యుల గురించి చెప్తున్నాడు. ఒకడు కాదు, ఇద్దరు వాళ్ళు. ఒకడు లేని దానిని ఉన్నట్లు చెప్తాడు, అసత్యమును పలుకును, అది ఒకడు. రెండవ వాడు ఒక పనిని చేసి నేను ఆ పని చెయ్యలేదు అని చెప్తాడు. వీడు రెండవవాడు. అసత్యమును పలకడంలోనే కొంచెం తేడా. మొదటివాడు రెండోవాడు చెప్పింది అసత్యమే. కానీ మొదటివాడు అసత్యం ఏమిటి? పనిని చేసి చేయలేదని చెప్పడం లాంటి ఒక విశిష్టమైన, అంటే పర్టికులర్ అసత్యం కాదు వాడిది. వాడిది ఇంకో రకం అసత్యం. అంటే నేను డబ్బు తీసుకోలేదను,
లేకపోతే నేను దానం ఏదో అలాంటి అసత్యం, దొంగ సాక్షి అని చెప్పడమో కూట సాక్షి అని చెప్పడమో ఇలాంటివి, అంటే కోర్టుకు వెళ్ళి ఏదో కూట సాక్షి అని చెప్పి రావడం, ఇలాంటి అసత్యమును పలుకువాడు మొదటివాడు. ఒక పనిని చేసేసి నేను చేయలేదు అని చెప్తాడు అంటే వాడు ఆ పని ఏదై ఉంటుంది, తప్పు పని అయి ఉంటుంది. ఎందుకంటే మంచి పని అయితే నేనే చేశానండి అని ఊరంతా చాటింపు వేస్తాడే తప్ప నేను చేయలేదు అని చెప్తాడా? చెప్పడుగా. నేను చేయలేదని చెప్పాడంటే అదేదో చెడ్డ పని అయి ఉంటుంది. ఆ మాట ఆయనే అంటున్నాడు, కుకర్మిణవు అని అంటున్నాడు. అంటే ఎలాంటి పనులు అయి ఉంటుంది? దేవాలయం ఆస్తి అధీనంలో పెట్టుకుని ఆ అశిష్టంతో తానే మెక్కేయడం, మెక్కేసి సభ యాన్యువల్ మీటింగ్ ఏదో అయినప్పుడు ఈ దేవాలయం యొక్క సంపద అంతా కూడా నేను ప్రజలపై ఖర్చు పెట్టాను అని అబద్ధం చెప్పడం. పండితులకు 200 రూపాయలు జీతం ఇస్తున్నాము అని సంతకం పెట్టించుకోవడం, 100 రూపాయలు జీతం పెట్టడం, వాళ్ళు ఒప్పుకుంటారు దానికి. 200కి మీరు సంతకం పెడితే మీకు 100 ఇస్తాము అని వాళ్ళు అపాయింట్మెంట్లోనే చెప్పి తీసుకుంటారు. సరేనండి అని వీడు 200కి సంతకం పెట్టి 100 రూపాయలు తీసుకుంటాడు. మరి అలా చేయొచ్చా? తప్పు కదా. అంటే ఏమిటి, ప్రభుత్వానికి చూపించే అకౌంట్లో 200 చూపించి ప్రభుత్వం నుంచి గ్రాంట్ తెచ్చుకుంటాడు అన్నమాట. వీళ్ళకి సగం ఇచ్చి సగం తన మింగేస్తాడు. ఈ విధంగా జనులు చాలా అసత్యాన్ని పాటిస్తూ ఉంటారండి. ఒకప్పుడు కొంచెం చెప్పడానికి కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది, మన సమాజంలో కలికాలం అనే ఏదో పేరు పెట్టారనుకోండి దానికి, ఈ అసత్యం ఎక్కువైపోయిందండి. నాకు నిన్న ఒక మాట అనిపించింది, మనం సత్యహరిశ్చంద్రుణ్ణి ఎందుకు సెలబ్రేట్ చేస్తాము? ఎందుకంటే సత్యం చెప్పేవాడు గొప్పవాడు, మీరు అందరూ ఎవడో చెప్పడు సత్యం, ఆయన ఒక్కడే చెప్తాడు. హరిశ్చంద్రుడు అనేవాడు ఒకడు సత్యమును కలిగినాడు, కాబట్టి వీ సెలబ్రేట్ హరిశ్చంద్ర. ఇప్పుడు మీకు, మీరు వెస్ట్రన్ సొసైటీస్లోకి వెళ్ళారనుకోండి, సత్యమును పలికేవాడిని వాళ్ళు సెలబ్రేట్ చేయరు, ఎందుకంటే అందరూ సత్యమునే పలుకుతారు, అసత్యం పలకరు. ఆంధ్రప్రదేశ్లో మీకు సత్యం అసత్యం అన్నదానికి దృష్టాంతంగా చెప్తున్నా, సమాజం స్థాయిలో ఆంధ్రప్రదేశ్లో క్రిస్టియన్స్ శాతం ఎంతో తెలిసినా 1.5, ఉన్న క్రిస్టియన్స్ ఎంతమందో తెలిసినా సుమారు 15-20% మంది వాళ్ళే. అంటే కోట్ల మంది క్రిస్టియన్ మతం పుచ్చేసుకుని క్రిస్టియన్లుగా బతికేస్తూ పైకి మాత్రం మేము హిందువులమే అని చెప్తూ ఉంటారు. ఎందుకని? రిజర్వేషన్ వస్తుంది అందుకోసం. టీటీడీకి వెళ్తే అందరూ ఉద్యోగస్తులు క్రిస్టియన్స్, ఎందుకంటే వాళ్ళు పైకి మేము హిందువులమే అని చెప్తారు, క్రిస్టియన్స్ అని చెప్పరు. మతం పుచ్చేసుకుని చర్చిలకి వాటికి వెళ్తూ ఉంటారు. వీళ్ళు ఈ కెమెరా వాళ్ళు పట్టుకునే అదిగో ఆ అమ్మాయి చర్చికి వెళ్తుంది, టీటీడీలో పనిచేస్తుంది అని ఒక ఫోటో ఒకటి తీసుకొచ్చి పెడతారు. అదేదో పెద్ద న్యూస్ ఐటెం కింద వీళ్ళు చెప్తూ ఉంటారు. ఈ సంస్థలు హిందూ దేవాలయాల్లో క్రిస్టియన్లు పనిచేయడానికి వీల్లేదని వీళ్ళేదో ధర్నాలు అవి చేస్తూ ఉంటారు. ఇదంతా కూడా పై పై వ్యవహారమే తప్ప లోతులలోకి వెళ్ళి అసలు ఇలా ఎందుకు అవుతుంది, సమాజము అసత్యమును ఇంతలాగా పట్టేసుకోవడం ఏమిటి, వాళ్ళు హిందూ మతాన్ని విడిచిపెట్టేసి కూడా పైకి ఎందుకు చెప్పట్లేదు, అసలు ఎందుకు విడిచిపెట్టేస్తున్నారు? హిందూ మతంలో ఉంటే రిజర్వేషన్ అనే బెనిఫిట్ ఉంటే ఆ బెనిఫిట్ని కూడా రిస్క్ తీసేసుకుని వదిలిపెట్టేసి ఇంకో మతానికి వెళ్ళిపోతున్నాడు, కారణమేమై ఉంటుంది? తర్వాత ఈ నిత్య కళ్యాణం పచ్చతోరణం అందరినీ ఎందుకు ఇన్స్పైర్ చేయట్లేదు, కొంతమందిని మాత్రమే ఇన్స్పైర్ చేస్తాం తప్ప వీళ్ళెవళ్ళని ఎందుకు ఇన్స్పైర్ చేయట్లేదు అని ఈ విధమైనటువంటి మౌలికమైన ప్రశ్నలను లేవనెత్తి సత్యమును నిగ్గుదేల్చే ప్రయత్నమును పెద్దలు ఎవరైనా చేస్తున్నారా? చేయట్లేదు. అందరూ అసత్యాన్ని చక్కగా పాటించుకుంటూ పోతున్నారు. ఒకసారి ఒక పెద్ద ఆయన అన్నారు, పార్లమెంట్కి 543 మంది ఎన్నికై వస్తారు. ఈ 543 మంది వచ్చి అక్కడ ప్రతిజ్ఞ చేసే ముందు లేకపోతే ప్రతిజ్ఞ చేసిన తర్వాత సంతకం ఒకటి పెడతారు. అక్కడ ఒక ప్రొఫార్మా ఉంటుంది,
ఆ ప్రొఫార్మాలో ఒక పాయింట్ ఏమిటంటే, నేను ఎలక్షన్ కమిషన్ విధించిన నియమం ప్రకారంగా వాళ్ళు పెట్టిన లిమిట్ హద్దు ఎదగలదో ఆ హద్దుకి లోపలనే నేను ధనమును ఖర్చు పెట్టి న్యాయబద్ధముగా నేను నెగ్గి వచ్చినాను అని ఎఫిడవిట్ ఉంటుంది. అది సంతకం పెడతాడు వీడు. 543 మంది సంతకం పెడతారు. ఈ 543 మంది పెట్టిన సంతకం ఎఫిడవిట్లు అన్నీ కూడా తప్పే అయి ఉండొచ్చు. మెజారిటీ తప్పే అవుతుంది. అంటే ఏమిటి, పార్లమెంటరీలో ప్రవేశించి చట్టములను చేసేటువంటి నాయకులలో ఎక్కువ శాతం 99% అసత్యమును పలికి ప్రతిజ్ఞ చేసి వాళ్ళ రాజకీయ జీవితాన్ని మొదలు పెడతారు. ఇంతకంటే సమాజానికి అసత్య ప్రభావం ఇంతకంటే వేరే ఏముంటుంది అని ఒక ఆయన అన్నాడు. సత్యము చాలా కరువు అయిపోయింది సమాజ జీవితంలో. అంచేతనే మనం అండర్ డెవలప్డ్ కంట్రీగా మిగిలిపోయినాం. ఏనాడు సత్యాన్ని మీరు స్వీకరిస్తారో అప్పుడు సమాజంలో మంచి అభివృద్ధి వస్తుంది. మీకు వెస్టర్న్ సొసైటీస్లో సత్యం ఉంటుంది. తప్పు చేసినా సత్యం ఉంటుందండి. తప్పు చేసిన వాడు నేను తప్పు చేశానని అంటాడు, అది నేను చేశాననే అంటాడు. అంతే తప్ప నేను చేశాను అది తప్పు కాదు అంటాడేమో కానీ నేను చెయ్యలేదు అని అన్నాడు. మీరు గమనించారా, నేను చెయ్యలేదు అని అన్నాడు. తక్కువ, చాలా తక్కువ ఉంటుంది. ఉంటారు సర్వత్రా అజ్ఞానులు, అసత్యవాదులు సర్వత్రా ఉంటారు, కానీ చాలా తక్కువ ఉంటుంది. నేను చూశాను కనుక చెప్తున్నా. మన దగ్గర అసలు దేనిని మనం సత్యముగా స్వీకరించడానికి వీలు లేని పరిస్థితి ఉంటుంది. ఆఖరికి పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి మన పాస్బుక్ ఇచ్చి 5,000 రూపాయలు ఇవ్వరా అంటే లేవండి అంటాడు. అడిగిన ఉంటాయి లేవండి అంటాడు. ఎక్కడికి హెడ్ ఆఫీస్కి వెళ్ళండి అంటాడు. వాడు తోసేస్తాడు, అంతే అసత్యం చెప్పేసి తోసేస్తాడు. స్టాంపులు అడిగితే లేవండి అంటాడు. ఎందుకంటే ఆ స్టాంపుల పుస్తకంలో స్టాంపులు అన్నీ వెతికి వీడి దగ్గర డబ్బులు తీసుకుని ఇచ్చేంత ఉత్సాహం వాడికి ఉండదు. అలాగా అసత్య జీవితాన్ని మనుష్యులు జీవించేస్తూ ఉంటారు. కారణం ఏమిటో చెప్పమంటారా నన్ను? అసత్యానికి మనం పనిష్మెంట్ వస్తుందని వీళ్ళు అనుకోరు. ఎందుకంటే వాళ్ళ దిలాస, వాళ్ళ భరోసా ఏమిటంటే మనం పూజ చేసేస్తాం, 3 సార్లు ప్రదక్షిణం చేసేస్తాం, దేవుడికి తలనీలాలు సమర్పించేస్తాం, లేకపోతే బ్రహ్మోత్సవాల్లో ఉరిగింపు చేసేస్తాం, దాంతో గంగానదిలో స్నానం చేసేస్తాం, పుష్కరాల్లో స్నానం చేసేస్తాం, పాపాలు మనల్ని ముట్టుకోవని వాళ్ళకి పెద్ద ధైర్యం. అసత్యం పలికిన వాడు నరకానికి పోతాడు అనే మాట వాళ్ళ దృష్టికి రాదు. అది ఎందుకంటే పాపములనన్నీ పోగొట్టే ఉపాయములు మన దగ్గర ఉన్నాయిగా. రామ అంటే చాలు పాపాలన్నీ పోతాయి, నారాయణ అంటే అజామిలుడికి పాపాలన్నీ పోయాయి, అంతే ఇంకేమనక్కర్లేదు. నారాయణుడు మనస్సులో లేకున్నా పర్వాలేదు, నారాయణ అనేస్తే చాలు, నారా అంటే కూడా చాలు. మతాన్ని ఏ స్థితికి తీసుకొచ్చారో చూసారా? సత్యమును కొలుకునక్కర్లేదు. మీరు కేవలము ఈ పూజలో ఇవి చేసేస్తూ ఉంటే సరిపడుతుంది. సత్యనారాయణ వ్రతం చేసేసుకుంటే ఏడాదికి ఒకసారి సరిపడుతుంది. మీరు సత్యమును పలుకునక్కర్లేదు. సత్యమును, సత్యనారాయణ వ్రతం యొక్క తాత్పర్యం ఏమిటి? సత్యమే దేవుడు అని పూజించుట, అది సత్యనారాయణ వ్రతము యొక్క స్పిరిట్. కానీ ఆ స్పిరిట్ని పూర్తిగా పక్కన పెట్టేసి ఒక విగ్రహం పెట్టేసి ఇది సత్యనారాయణుడు, మిగతా విగ్రహాల కంటే డిఫరెంట్, ఇది అంటే తిరుపతిలో విగ్రహం కంటే అన్నవరంలో విగ్రహం డిఫరెంట్, ఆ విగ్రహం పూజిస్తే వచ్చే ఫలాలు వేరే ఉంటాయి, ఈ విగ్రహం యొక్క పరిస్థితి వేరు, అంటే ఆ సత్య అనే మాటని పూర్తిగా పక్కన పెట్టేసినట్టు అయిపోయింది చూడండి. వెంకట అంటే అర్థం ఏమిటో నాకు తెలీదు. ఈ వెంకట అనే మాటకి అర్థం తెలీదు నాకు. సత్య అనే మాటకైతే అర్థం తెలుస్తూ ఉన్నది. సత్యమే నారాయణుడు. దేవుడు అంటే ఏమిటనుకుంటున్నారు మీరు? సత్యమే దేవుడు. సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ, ట్రూత్ ఈస్ గాడ్ అనే ఒక అద్భుతమైన దర్శనమును ప్రక్కన పెట్టేసి
ఒక విగ్రహాన్ని పూజించేసి పాపాలు పోతాయని నిశ్చయించుకునే స్థితికి సమాజం వచ్చింది చూసారా. నేను జనాల్ని తప్పు పట్టను, నేను తప్పు ఎవరిని పడతానంటే జనులకు ధర్మం విషయంలో మార్గదర్శనం చేసే పెద్దలదే ఈ తప్పంతా కూడా. వాళ్ళు జనులకు సరైన దిశలో మార్గదర్శనం చేసి ఉన్నట్లయితే, కనీసం సరైన ఎంఫోసిస్ నొక్కి చెప్పి ఉన్నట్లయితే ఇంత అధ్వానంగా ఉండి ఉండేది కాదు సమాజం యొక్క పరిస్థితి. సమాజంలో అసత్య జీవితము చాలా ఎక్కువగా కలదు. బుద్ధుడు ఏమంటున్నాడంటే, అసత్యం పలికేవాడు, తాను చేసిన పని చేయలేదని బుకాయించేవాడు నరకానికి పోతారు అని చెప్తున్నాడు. వాళ్ళిద్దరూ కూడా అదే పాపకర్మ, ఇంకా వేరే పాపకర్మ ఏమీ లేదు అని చెప్తున్నాడు. అభూతవాది నిరయం సమైతి యః వాః కృత్వా న కృతం మయా ఇతి ఉభౌ అపి ప్రేత్యా సమౌ భవేతాం కుకర్మిణౌ తౌ మనుజౌ పరత్ర. అభూతవాది, లేనిదానిని ఉన్నట్లు చెప్పువాడు నిరయం నరకమును సమైతి పొందును. వా మరియు అంటే చానే అర్థంలో వా పెట్టుకోండి. యహ ఎవడైతే కృత్వాహ, ఒక పనిని గట్టిగా చేసి మయా నాచే నకృతం చేయబడలేదు ఇతి అని పలుకునో సహా తెచ్చిపెట్టుకోవాలి. యహ ఉంది కనుక సహా అట్టివాడు నిరయం నరకమును సమైతి పొందును. లేని దానిని ఉన్నట్లు చెప్పినవాడు నరకమును పొందును, తాను చేసిన పనిని తాను చేయలేదు అని బుకాయించువాడు కూడా నరకమును పొందును. యో వాహ, కానీ హా అనే అవ్యయం అది, విడతీసేపుడు వా ఆహ అని కాదు విడతీయడం, వా హ అనే విడతీయాల్సి ఉంటుంది. ఆహ అనేది ఆశన్ ఆ రకంగా ప్రయోగించరు. ఇత్యాహ అది అలాగా అలా తీసుకునేది కాదు. తౌ ఆ ఉభౌ ఇద్దరు మనుజౌ అపి మానవులు కూడా కుకర్మిణౌ పాపకర్మను చేసిన వారు ప్రేత్యా మరణించి పరత్ర పరలోకమునందు సమౌ సమానమైన వారు భవేతాం అగుదురు. వీళ్ళిద్దరూ ఒకడు తక్కువ పుణ్యం ఇంకొకడు ఎక్కువ పుణ్యం, ఆ రకంగా పుణ్యం విషయంలో వీళ్ళిద్దరికీ హెచ్చు తగ్గులు ఉంటే ఉండుగాక, పాపం విషయంలో వీళ్ళిద్దరూ ఒక్కటే. ఎందుకంటే ఇద్దరూ అసత్యమునే రెండు వేర్వేరు విధములుగా పట్టుకుని ఉన్నారు కనుక, ఇద్దరు కూడా సత్యమును ఉల్లంఘించి ఉన్నారు కనుక, వాళ్ళ యొక్క మిగతా స్టేటస్లన్నీ పక్కన పారేసి వాళ్ళ పుణ్యములన్నింటినీ కూడా పక్కకు తోసేసి ఈ అసత్యము వాళ్ళిద్దరినీ కూడా సమానంగా చేసేస్తుంది. ఒకడు యజ్ఞం చేసిన వాడు అయి ఉండొచ్చు, ఇంకొకడు మామూలు వాడు అయి ఉండొచ్చు, కానీ అసత్యం పలికారు కనుక వీళ్ళిద్దరూ సమానమే, నరకానికి ఇద్దరు కూడా సమానంగా పోతారు, అక్కడ ఇద్దరు కూడా సమానంగా దుఃఖాన్ని అనుభవిస్తారు అని అంటున్నాడు. సరిపడిందా? మళ్ళీ ఇంకోసారి అర్థం చెప్దామా? అభూతవాది, లేని దానిని ఉన్నట్లు చెప్పువాడు నిరయం నరకమును సమైతి పొందును. యహ ఎవడైతే వా మరియు యహ ఎవడైతే కృత్వాహ ఒక పనిని నిశ్చయముగా చేసి మయా నాచే నకృతం చేయబడలేదు ఇతి అని పలుకునో సహా అట్టివాడు నిరయం సమైతి నరకమును పొందును.
तौ आह उभौ इद्दरु मनुजौ अपि मानवुलु कूडा कुकर्मिणौ पापकर्मनु चेसिन वारे प्रेत्या मरणिंचि परत्र परलोकमुनंदु समौ समानुलु भवेताम् अगुदुरु अभूतवादी निरयम् समैति यो वाह कृत्वा न कृतं मयेति भावपि प्रेत्य समौ भवेताम् कुकर्मिणौ तौ मनुजौ परत्र काषायकण्ठा बहवः असंयताः पापधर्मिणः पापैस्ते कर्मभिः पापाः यान्त्येव निरयम् ध्रुवम्. ఈ శ్లోకం నుంచి సన్యాసులు చదవకపోతే మంచిది. ఎందుకంటే బుద్ధుడు సన్యాసుల్ని పట్టుకుని చాకిరేవు పెడుతున్నాడు. సన్యాసం పుచ్చుకుంటారు, తర్వాత ధనము ఎందు వ్యామోహాన్ని అలాగే అట్టి పెట్టుకుంటారు, డబ్బు పోగేసుకుంటూ కూర్చుంటారు, ధనమును సంపాదించడమే పనిగా పెట్టుకుంటారు, రియల్ ఎస్టేట్ ఆస్తులను పోగొట్టుకుంటూ కూర్చుంటారు, సమాజంలో కీర్తి ప్రతిష్టలను సంపాదించుకుంటూ కూర్చుంటారు, కర్మలను చేసి పుణ్యాన్ని సంపాదించుకునే ప్రయత్నంలో పడి ఉంటారు. సన్యాసం పుచ్చేసుకున్నామని లోకాన్ని నమ్మింపజేసి ఏ పరస్త్రీతో సంగమమును కూడా పెట్టుకుని ఉంటారు అప్పుడప్పుడు. అది పెద్ద విషయం కాదు, దట్ ఈజ్ అ మ్యాన్ ఉమెన్ థింగ్. దాని గురించి నేను పెద్ద అధికంగా చెప్పడం అవసరం. మిగతా ఉన్నాయి కదా, అవి దానికంటే ఘోరం. ఇవి జనులను తాను జ్ఞాని అని నమ్మింప చూస్తారు, ఏకాంతమునందు ఉండరు, ఎప్పుడు జనాలను చుట్టూ వేసుకుని తిరుగుతూ ఉంటారు. రాజకీయ నాయకులతోటి, సినిమా యాక్టర్స్ తోటి బుధ బుధాలు రాసుకుంటూ తిరుగుతూ ఉంటారు. లౌకిక వ్యవహారాల్లో తల వంకలే ఉంటారు, కర్మల్ని చేస్తూ ఉంటారు. వీళ్ళు ఎందుకు తీసుకున్నట్టు సన్యాసం? చక్కగా గృహస్థాశ్రమంలోకి వెళ్ళి ఉండొచ్చు. బ్రహ్మచారులైతే గృహస్థాశ్రమంలోకి వెళ్ళి ఉండొచ్చు, అయితే గృహస్థులు అయి ఉంటే గృహస్థులుగానే జీవితాన్ని కొనసాగించవచ్చు. అలా కాదండి, వాడు గృహస్థాశ్రమంలో ఉండలేకపోయినాడు, సన్యాసం పుచ్చుకున్నాడు అంటే మరి ఇవన్నీ కట్టిపెట్టి ఎక్కడో రామకృష్ణ అనుకుంటూ భిక్ష చేసుకుంటూ బతకద్దు. జీవన శైలిపై ఒక నియంత్రణ, ఒక సంయమము ఉండక్కర్లేదా? కషాయం కట్టేయటం, జనాల్ని మెప్పించేయడం, ధనాన్ని సంపాదించేయటం, భోగాల్ని అనుభవించేయటం, ఏమిటిది? ఇలా ఉన్నారేంటి జనులు, ఈ సన్యాసులు? వీళ్ళందరూ కూడా తప్పనిసరిగా నరకానికి పోతారు అనుకున్నాడు. ఈ పాఠం చదవకపోవడం మంచిది సన్యాసులు. సరే, మొదలుపెట్టాను కాబట్టి నేను చెప్పేస్తాను, చదవకపోవడం మంచిది. ఎందుకంటే బుద్ధుడు చాలా హార్ష్గా మాట్లాడుతున్నాడు. దీని నుంచి బయటపడడం చాలా కష్టం. నేను 16వ అధ్యాయం పాఠం చెప్పినప్పుడు భగవద్గీతలో నాకు ఒక అభిప్రాయం కలిగింది. ఎందుకంటే అవే శ్లోకాలు రిపీట్ అవుతూ ఉంటాయి, రిపీట్ అవుతూ ఉంటాయి. అంత రిపిటేషన్ నేను ఎక్కడ చూడలేదు. నాకే కొంచెం ఇబ్బంది అనిపించింది ఇంతలా రిపీట్ చేయడం. 2వ అధ్యాయం స్థితప్రజ్ఞ లక్షణాలు చెప్పినప్పుడు కూడా నాకు అదే సమస్య ఎదురైంది. నేను పాఠం చెప్పేప్పుడు చాలా సెల్ఫ్ కాన్షియస్గా ఫీల్ అయ్యేవాడిని. నేను చెప్పిందే ఇవాళ చెప్తున్నా, పొద్దున్న చెప్పిందే సాయంకాలం చెప్తున్నా అని. కానీ స్థితప్రజ్ఞ లక్షణాలు నేను పూర్తి చేసిన తర్వాత నాకు చాలామంది చెప్పారు, ఇట్స్ ఎ క్లాసిక్ అండి, చాలా బాగా చెప్పారు మీరు, ఎంతోమంది ప్రశంసించినారు. నాకు ఆ ప్రశంస ఏదో ఆ మధ్యలో వచ్చి ఉంటే కొంత నేను రిలాక్స్ అయి ఉండేవాడిని. అంతా అయిపోయిన తర్వాత వచ్చింది ప్రశంస. నాకు 16వ అధ్యాయం చెప్పేప్పుడు కూడా నేను అలాగే ఫీల్ అయ్యాను. ఆ టాపిక్ ఏమిటంటే దంభము అనే టాపిక్ని పట్టుకున్నాడు శ్రీకృష్ణుడు. ఆ దంభం ప్రిన్సిపుల్ని మీరు అప్లై చేస్తే ఏది దంభము?
శంకరుడు శ్రీకృష్ణుడు కలిసి దంభమునకు డెఫినేషన్ ఇచ్చారు. 13వ అధ్యాయంలో దంభాన్ని శంకరులు డిఫైన్ చేశారు. శ్రీకృష్ణుడు దంభ శబ్దాన్ని పదే పదే ప్రయోగిస్తూ ఉన్నాడు. దాంభీకుడు అని అర్థం. ఆ దంభము అనే దాన్ని కనుక మీరు డెఫినేషన్ శంకర భగవత్పాదులు ఇచ్చిన డెఫినేషన్ తీసుకుని శ్రీకృష్ణుడు దానిపై చెప్పినటువంటి మాటలన్నింటినీ ఓ తోడు పెట్టుకుని మీరు చుట్టూ చూసినట్లయితే మీకు దంభం లేని వాడు అసలు కనపడడు. మీకు అంత కఠినమైన యార్డ్ స్టిక్ తోటి దంభాన్ని కూల్చారు. అంత కఠినమైన యార్డ్ స్టిక్. ఆఖరికి ఒక మహాత్ముడు ఇదంతా చూసి ఏమన్నాడంటే, మీరు 10 మంది చేత యోగాభ్యాసం చేయించేప్పుడు మీరు 10 మందిని ఆకర్షించడం కోసం యోగాభ్యాసం చేసినట్లయితే అది కూడా దంభం అవుతుంది అన్నాడు. నువ్వు యోగం నేర్పు, హాల్ లోపల తలుపులు వేసుకుని యోగం నేర్పు, అంతేగాని పబ్లిక్ ప్లేస్లో యోగాన్ని నేర్పి నువ్వు తద్వారా కీర్తి ప్రతిష్టలను సంపాదించడానికి ప్రయత్నం చేస్తే యోగాన్ని ఉపయోగించి అది దంభం అవుతుంది అని చెప్పాడు. అయితే మనం అటువంటి వచనములను లిటరల్గా అంటే అక్షరాలా అన్వయించే ప్రయత్నం చేయకూడదు. 10 మందికి యోగం చెప్పాలనే ప్రయత్నం చేస్తూ పబ్లిక్ ప్లేస్ కన్వీనియంట్గా ఉంది కనుక చెప్పి యోగానికి సేవ చేయాలి, తద్వారా ఈశ్వరుడికి సేవ చేయాలనే భావనతో చెప్పినట్లయితే అది దంభము అవ్వదు. అక్షరాలా మీరు అప్లై చేయకూడదు, స్పిరిటే అప్లై చేయాల్సి ఉంటుంది. కానీ స్పిరిట్ అప్లై చేసినా కూడా ఈ దంభము అనేటువంటి దోషము నుండి బయటపడగలిగే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. ఉదాహరణకు మీరు ఏదైనా పూజ చేస్తున్నారనుకోండి, మీరు వీడియోగ్రఫీ ఎందుకు చేస్తున్నట్టు దాన్ని? ఇప్పుడు పూజలో మీరు వీడియో పెట్టారనుకోండి, ఆ వీడియోలో ఎవడు కనపడతాడు? దేవుడు కనపడతాడా? పూజ అనే కార్యక్రమం కనపడుతుందా? లేకపోతే పొట్ట వేసుకుని వీడు కనపడతాడా? ఎవడు కనపడతాడు? ఎక్కువగా ఎవడు కనపడతాడు? వీడు వీడు పొట్టయే కనపడతాయి. పట్టుమంచి కట్టి గట్టిగా నామాలో లేకపోతే విభూతి రేఖలో పెట్టి పెద్ద వేషం కట్టు బొట్టు జుట్టు వేసి పూజ చేస్తూ ఉంటాడు. దేవుడు ఎంత ఉంటాడు? పెసరంత ఉంటాడు దేవుడు. ఈ వీడియోగ్రాఫర్ దేవుణ్ణి పెద్ద పట్టించుకోడు కూడా పట్టించుకోడు. ఆ దేవుడిని ఎత్తి మీద నీళ్లు పోస్తూ ఉంటాడు, అది కూడా పెద్ద విషయం కాదు. వీడే పెద్ద విగ్రహం, వీడే కనపడుతూ ఉంటాడు. కాబట్టి వీడియో అన్నది వీడు చేస్తున్న సత్కర్మకి ప్రచారం చేస్తున్నట్టుగా ఉంది తప్ప అదేదో జనాలకి స్ఫూర్తినిచ్చేట్టుగా కనుక లేకున్నట్లయితే, ఒకటో అట్లా ఉన్నట్లయితే అదంతా దంభం అవుతుంది. ఆ దంభం పాఠం చెప్పే రోజుల్లో, 16వ అధ్యాయం చెప్పే రోజుల్లో నేను చాలా సెల్ఫ్ కాన్షియస్గా ఫీల్ అయ్యేవాడిని. ఈ దంభం నుంచి బయటపడడం కష్టం రా బాబోయ్. మనలో ఎంతవరకు దంభం ఉన్నదో మనం చూసుకోవాలి. మన చుట్టూ ఉన్న వాళ్ళలో అంత దంభమే కనపడుతుంది అనే ఫీలింగ్ వచ్చేది. నాకే ఫీలింగ్ వస్తుంటే మరి విన్నవాళ్ళకి కూడా అదే ఫీలింగ్ వస్తుందేమో ఒకదానికి. అది 2వ టాపిక్. నేను సెల్ఫ్ కాన్షియస్గా ఫీల్ అయ్యి చెప్పడానికి ఇబ్బంది పడ్డ 2వ టాపిక్. ఇది 3వ టాపిక్. నాకు ఎన్కౌంటర్ చేసిన 3 టాపిక్స్. ఈ 3 టాపిక్స్ కూడా చాలా ఇబ్బందికరమైన టాపిక్స్ ఇవి. ఎందుకంటే సమాజంలో దీని గురించి మీరు మాట్లాడడం ప్రారంభిస్తే అంతా గడబిడ అయి కూర్చుంటుంది. అంతటా సన్యాసులను పట్టుకుని ఆయన ఏకపారేస్తున్నాడు బుద్ధుడు. ఇలాంటి వాళ్ళు సన్యాసులు ఉండడానికి వీళ్ళేది, వీళ్ళందరూ నరకానికి పోతారని అంటున్నాడు. కాబట్టి నేను చెప్తూ ఉంటాను, అరే మీరు సన్యాసం తీసుకుంటున్నారు, కొంచెం సౌమ్యంగా ఉండండి రా, లోకీలో బతకండి, డోంట్ జంప్ ఇన్ టు ది ఫ్రే. ఈ సంసారం అనేటువంటి ప్రవాహంలోకి వెళ్ళిపోయి దాంట్లో గృహస్థులు ఈతలు కొడుతూ ఉంటారు. ఆ గృహస్థులతో పాటు మీరు కూడా కషాయం కట్టుకుని ఈతలు కొట్టేస్తాం. ఆ సమాజ జీవనంలోకి మీరు వెళ్ళిపోవద్దు అని నేను చెప్తూ ఉంటాను. నేను సన్యాసం ఇచ్చిన ప్రతివాడికి చెప్పే ఉపదేశం ఏంటంటే, గృహస్థులతో దెబ్బలాడవద్దు. వాళ్ళు దెబ్బలాడడానికి వస్తారు, అయినా కూడా నువ్వు ఆశీర్వదించి పంపించే తప్ప నీ తరఫు నుంచి నువ్వు గృహస్థులతో విరోధం పెట్టుకోవద్దు. ఓ దండం పెట్టి అయినా నువ్వు చెప్పినట్టే కానీ అని పంపించేయడమే తప్ప, ఎందుకంటే మనం సన్యాసం తీసుకున్నాక గృహస్థులతో విరోధం పెట్టుకునే హక్కు మనకు లేదు అని నేను చెప్తూ ఉంటాను సన్యాసం ఇచ్చినప్పుడు. తర్వాత ఏం చెప్తూ ఉంటానంటే, ప్రచారం కోసం ఏ పని చేయకుండా
నిమిత్తం. ప్రచారం కోసం చేయకండి, పాఠం చెప్పండి. ప్రచారం కోసం కాదు, విద్యార్థుల మీద ప్రేమతో పాఠం చెప్పండి. ఇది ఒక ఈశ్వరార్పణ బుద్ధితో పాఠం చెప్పండి. అంతేగాని ప్రచారం కోసం చెప్పద్దు అని రెండవది. మూడు, హింస చేయవద్దు. పువ్వు తుంపవద్దు, ఆకు తుంపవద్దు, కొమ్మ విరవద్దు. మీరు పువ్వులో పెట్టి అవి పూజలవి చేయక్కర్లేదు. హృదయం అనే పుష్పంతో మీరు పూజించండి తప్ప ఈ ఫిజికల్ ఫ్లవర్స్ మీరు పెట్టుకోవద్దు. ఎందుకంటే డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గా కానీ హింస ఉంటుంది దాంట్లో. అంత మాత్రం హింస కూడా మీరు చేయవద్దు అని కూడా చెప్తూ ఉంటారు. ఒకసారి ఒక ఆయన యజ్ఞం చేద్దామని నా దగ్గరికి వచ్చారు. మీరు ఏదైనా కొంత ఆర్థిక సహాయం చేయండి అని. నేను చేస్తానండి, ఏం పర్వాలేదు, ఏముంది, ఏవో 10 రూపాయలు ఇవ్వచ్చు, పెద్ద విషయం కాదు. వేదంలో చెప్పిన కర్మ చేస్తున్నాడు కదా, వేదోక్త కర్మ, నాకుండే శ్రద్ధతోటి ఇస్తాను. మీరు ఏమిటి, ఏ యజ్ఞం చేయదలుచుకున్నారు మీరని చెప్పాను. అంటే నాచికేతాగ్ని చేద్దాం అనుకుంటున్నాను. ఓకే, బాగుంది, మేము నాచికేతాగ్ని అంటే మాకెంతో సంతోషం. ఎందుకంటే మేము ఉపనిషత్తుల్లో నచికేతాగ్ని, అంటే ఉపనిషత్తుల్లో నచికేతాగ్ని కాదండోయ్, కర్మకాండలో నచికేతాగ్ని, బ్రాహ్మణంలో కర్మ ఉంటుంది, ఉపనిషత్తుల్లో ఉపాసనా జ్ఞానము ఉంటాయి. కఠోపనిషత్తులో నచికేతాగ్ని అంటే అది ఉపాసనా జ్ఞానము, అది కర్మ కాదు. అది మీకు కథక బ్రాహ్మణమని ఉన్నది, తైత్రీయ బ్రాహ్మణంలో అంతర్గతంగా కథక బ్రాహ్మణము అని కలదు. అక్కడ ఈ నచికేతుడు మళ్ళీ వస్తాడు, అక్కడ కర్మ అది నచికేతాగ్ని కర్మ. యోగ్ని నాచికేతంచి నుతే అపపునర్మృత్యుంజయతి ఇత్యాది వచనములతోటి అక్కడ నచికేతాగ్ని విధింపబడి ఉన్నది. నేను అనుకున్నాను నచికేతాగ్ని అంటే 3 సార్లు చేస్తారు, అది 3 సార్లు చేసే పర్మిషన్ ఉంది, మిగతా వాటికి లేదు. మిగతా వాటికి ఒకసారి నచికేతాగ్ని ఆయన చేసుకుంటున్నారు, 3 రోజులు 2 రోజులు ఉంటుంది. మనం ఏదైనా కొంత ఆర్థిక సహాయం భోజనానికి దానికి ఇవ్వచ్చు, తప్పే ఉందని అనుకుని నేను అనుకున్నా పశువు ఉండదని అనుకున్నా. పశు సంబంధం ఉండదు కదండి నచికేతాగ్ని అని నేను అన్నాను, నేను అనుకున్నా అన్నాను. అంటే ఒక పశువు ఉంటుందండి అన్నాడు. అయ్యో వద్దండో, నేనేమీ ఇవ్వట్లేదు మీకని చెప్పాను. నేను ఇవ్వను చెప్పేసి ఇవ్వలేదు. ఆయన నిరుత్సాహపడి వెనక్కి వెళ్ళిపోయారు. నేను ఇవ్వనని చెప్పాను, ఇంక మీరు మాట్లాడద్దు నాతో, మరోప్పుడు మరో సందర్భంలో ఏదైనా అడగండి ఇస్తా, కానీ ఇంక ఈ క్షణంలో మీకు నేను పావలా కూడా ఇవ్వను. ఎందుకంటే హింసా సంబంధంతో మనం పెట్టుకోకూడదు. నేను అదే చెప్తూ ఉంటాను, సన్యాసులు ఈ నియమాలని కొన్ని పెట్టుకోవాలి, కొన్ని బేసిక్ నియమాలని పాటించుకుంటూ ఉండండి. యజ్ఞయాగాది క్రతువుల్లో మీరు దూరిపోయి అక్కడ హింసా సంబంధం ఉన్నట్లయితే దాంట్లో మీరు దూరి కీర్తి ప్రతిష్టలు సంపాదించటము, ధనమును సంపాదించటము, అటువంటి ప్రయత్నం మీరు చేయకుండాయా అని నేను చెప్తూ ఉంటాను. భయం, ఈ శ్లోకాలు చదవకముందే నాకు ఆ రకమైన ఒక సెన్సిటివిటీ ఉండేది. ఇది చదివిన తర్వాత అమ్మో ఈ శ్లోకాలు మరీ హార్ష్గా ఉన్నాయే అని అనిపించింది. కషాయ కంఠ బహవో సంయత పాపధర్మిణ పాపైస్తే కర్మభిః పాపాయాంతి ఏవ నిరయం ధ్రువం. కర్మభిః పాపాయాంతి ఏవ కషాయ కంఠాః బహవః అసంయతాః పాపధర్మిణః పాపైస్తే కర్మభిః పాపాః యాంతి ఏవ నిరయం ధ్రువం. బహవః చాలామంది కషాయ కంఠాః, కంఠము వరకు కషాయము కట్టుకున్నవారు, అసంయతాః ఇంద్రియ నిగ్రహము లేనివారు, పాపధర్మిణః పాపకర్మలను ఆచరించువారు. అది మీరు దీంట్లో ఉండే స్పిరిట్ తీసుకోవాలి. కషాయ కంఠాహ అనే శబ్దం యొక్క అభిప్రాయం ఏమిటంటే, నేను సన్యాసినండో నన్ను చూడండి అని మీరు ప్రచారం కోసమని కషాయాన్ని ధరిస్తారు. అందుకోసం కషాయాన్ని ధరించడం, ఆ కషాయాన్ని చాలా ఫ్యాషనబుల్గా ధరించడం. కషాయ కంఠాహ, ఏదో భుజం మీద ఒక కషాయం వేసుకున్నాడు, ఏదో చొక్కా ఏదో వేసుకున్నాడు, అలా కాదు. కషాయాన్ని చాలా పకడ్బందీగా ఫ్యాషనబుల్గా ధరించడం,
ఆ పదం అలా ఉన్నది. ధ్వని ధ్వని దాంట్లో ముఖ్యార్థంలో పెద్ద ఏమీ లేదు, నేను దాంట్లో ఉండే ధ్వనిని చెప్తున్నాను మీకు. తర్వాత అసంయత అంటే ఇంద్రియ నిగ్రహం లేకుండా. ఇంద్రియ నిగ్రహం అనగానే మీరు వెంటనే అమ్మాయి అబ్బాయి అలా పెట్టకూడదు, అది కాదు ఇంద్రియ నిగ్రహం అంటే. ఇంద్రియ నిగ్రహం అంటే ఆహార నియమము లేకుండా, వాంగ్ నియమము లేకుండా, వాక్కులో నియమం లేకుండా, ఊరికే వడవడ వసపోసిన పెట్టవలే వాగుతుండుట, అసత్యములను పలుకుట, అధికమైనటువంటి పలుకులను పలుకుట, ఇతరులకు ఇబ్బంది కలిగే విధంగా పలుకుట. సో ఈ విధంగా వాగింద్రియముపై ఎటువంటి కంట్రోల్ లేకపోవటం. తర్వాత చేతులతో చేసే పనులు, కాళ్ళతో చేసే పనులు, కాళ్ళతో ఇక్కడికెక్కడికి నడిచి వెళ్ళటం, చేతులతో ఈ పని ఆ పని చేయటం, అవి కూడా ఇంద్రియములేగా, వాటిపై కూడా ఎటువంటి సంయమము లేకుండా. సంయమముకి ఇంగ్లీషు రిస్ట్రెయింట్ అంటారు, అంటే హోల్డింగ్ బ్యాక్. అక్కడికి మనం ఎందుకండి, యూ హోల్డ్ బ్యాక్. అక్కడ ఏదో యజ్ఞం జరుగు, ఏదో యాగం జరుగుతాం, అక్కడికి మనం ఎందుకు? అక్కడ ఏదో పశువు సంబంధం ఏదో ఉంటుంది, ఎందుకు మనకెందుకు అది? అది గృహస్థులకు సంబంధించింది, మనం ఎందుకు అక్కడ అన్నట్టుగా. అది ఇంద్రియ నిగ్రహం. తర్వాత కర్మలను చేసేప్పుడు మనం సన్యాసం కదా, మనకు కర్మలు ఎందుకు లేండి అని కర్మను చేసే సందర్భం నుంచి కూడా వెనుకకు తగ్గుట, దాన్ని సంయమము అంటారు. అటువంటి సంయమము ఉండాలి. అంటే ఏమిటి, ఏ పని గృహస్థుడు సహజముగా చేయుటకు అవకాశము కలదో అదే పనిని సన్యాసి సహజముగా చేయుటకు తాగులేదు అనే విషయాన్ని గమనించాల్సి ఉంటుంది. పూర్ణాహుతి అవుతుంది, అందరికీ చేతికి అక్షంతలు ఇచ్చారు. ఇచ్చే అగ్నిహోత్రంలో వేయమన్నారు. పూర్ణాహుతి అయినప్పుడు అందరూ కూడా అక్షంతలు అగ్నిహోత్రంలో వేస్తారు. ఏదో పిచ్చి ఈ ప్రీస్టులు ఇలాంటివే పెడుతూ ఉంటారు. నా చేతికి కూడా అక్షతలు ఇచ్చారు అగ్నిహోత్రంలో వేయటానికి. నేను వెంటనే అగ్ని అక్షతల్ని నా పక్కన ఉన్నవాడి చేతిలో వేశాను. అతను గృహస్థుడు, అతను ఎలాగో వేయబోతున్నాడు, వాటితో పాటు ఈ అక్షతలను కూడా అతనే వేసుకుంటాడు. నాకెందుకు ఈ అక్షతలు అగ్నిహోత్రంలో వేయడం అనే పని నాకెందుకు, నేను వేయలేదు. అది సంయమం అన్నదానికి మీకు దృష్టాంతం చెప్పాను. మనం ఏదైనా మాట్లాడదలుచుకుంటే ఆ మనం పలికిన పలుకు వలన అక్కడ పరిస్థితికి ఉపయోగం ఉంటుందంటే పలకాలి, లేకపోతే ఊరుకోవడమే. అలాగా మంచి ఇంద్రియ నిగ్రహమును కలిగి ఉండవలను. ఆహార నియమము జితే రసే జితం సర్వం, ఆహార నియమమును కలిగి ఉన్నట్లయితే మిగతా ఇంద్రియముల యొక్క నిగ్రహము సహజముగానే ప్రాప్తమవుతుంది. అలా ఉండాలి, వీళ్ళు అలా ఉండట్లేదు. పాపకర్మలను చేసుకుంటున్నారు. పాపధర్మిన, ధర్మం పేరుతోటి పాపకర్మలను చేస్తున్నారు. సో ఈయన వ్యాఖ్యాత కూడా కషాయ కంఠ అన్నదానికి నేను చెప్పిన ధ్వని వచ్చిట్ల రసేడు. కంఠపర్యంతం కషాయ వస్త్రధారిణ అసంయత ఇంద్రియ సంయమరహిత విషయేషు సక్త, ఇంద్రియ భోగముల యందు ఆసక్తి కలిగి ఉంటారు. దీన్ని నేను ఓ రకంగా చెప్తూ వస్తున్నాను, ఒక పర్టికులర్ విధానంలో నేను ప్రజెంట్ చేస్తున్నాను. అదేమిటంటే అధికమైన ప్రాముఖ్యము ఫిజికల్ ఆబ్జెక్ట్స్కి ఇయ్యకుండుట. ఓ ఫిజికల్ ఆబ్జెక్ట్స్ ఉంటాయి, ఏదో అత్యవసరం మంచినీళ్ళు ఆడడానికి ఒక కప్పు, కాళ్ళకే ఓ చెప్పులు, అలాగేదో కొన్ని ఫిజికల్ ఆబ్జెక్ట్స్ ఆవశ్యకం, కళ్ళకి కళ్ళతోడు, కళ్ళతోడు లేకపోతే ఎలా కుదురుతుంది, ఇలాంటివి ఏవో ఉంటాయి. అటువంటి ఫిజికల్ ఆబ్జెక్ట్స్ అత్యవసరమైనవి దగ్గర పెట్టుకోవాలి. కానీ మీరు రేబ్యాన్ కళ్ళజోడు లేకపోతే రకరకాల కాంటాక్ట్ లెన్సు, ఇంకా అలంకారాలు, తర్వాత ఇంకా ఏవో వస్త్రాల్లో అలంకారాలు, కార్లు, ఏదో కార్లో కూర్చుని వెళ్ళడం కాదు, పర్టికులర్గా స్పెషల్ కార్లు పెట్టుకోవడం, ఆ కారుని నడిపించే శిష్యుని పెట్టుకోవడం, ఆ కారులో భోగప్రధానంగా కారు తయారు చేసుకోవడం. కొంతమందికి మడి తడి సమస్య ఉంటుంది, నేను వాళ్ళ గురించి చెప్పట్లేదు, ఈ ఆధునిక సన్యాసుల గురించి చెప్తున్నా.
వీళ్ళు కార్లు కొనుక్కుంటారు, ఎస్యూవీలో అవి కొనుక్కుంటారు, ఖరీదైనటువంటి కార్లు కొనుక్కుంటారు. వీళ్ళ దగ్గర వాళ్ళ దగ్గర చందా వసూలు చేసి కొనుక్కుంటారండి. గృహస్థులు ఇస్తారు. గృహస్థులు ఎందుకు ఇస్తారు? వాళ్ళు కొంత ధనాన్ని సద్వినియోగం చేయాలనే అభిప్రాయంతో వాళ్ళు ఇస్తారు. వీళ్ళు దాన్ని ఆ సెంటిమెంట్ని వీళ్ళు వాడుకుంటారు. నా అనుభవం చెప్తున్నాను, భారతీయులు హిందువులు సన్యాసుల్ని కాపాడుతారండి. మీకు ఈ కంట్రాస్ట్ మీరు హిందువుల మధ్యనే ఉంటే మీకు తెలియదు. మీరు జర్మనీ వెళ్ళే 10 రోజులు ఉండిరండి, తెలుస్తుంది. నేను జర్మనీ వెళ్ళే 10 రోజులు ఉండొచ్చాను. అప్పుడు అనుకున్నా హిందువుల మధ్యలో బతకాలి తప్ప హిందువుల్ని విడిచి ఇతర దేశీయుల మధ్యలో బతకూడదు అని అనుకున్నా. ఎందుకంటే వాళ్ళు మిమ్మల్ని కాపాడరు, మిమ్మల్ని గాలి కుదిలేస్తారు. అప్పుడు మిమ్మల్ని మీరే కాపాడుకోవాలి. మిమ్మల్ని మీరు కాపాడుకోవడం మీకు చేత కాలేదనుకోండి, యూసఫ్ నాకు అలా అయింది, నన్ను నేను కాపాడుకోవడం నాకు చేత కాలేదు. తర్వాత నా దగ్గర ఓ ఏటీఎం కార్డు ఉంది, దాంట్లో పైసలు ఉన్నాయి, ఆ పైసల్ని విత్డ్రా చేసేటువంటి హక్కు నాకు ఉన్నది, నాకు ఆ రకమైన ఎంటైటిల్మెంట్ ఉన్నది, ఆశ్రమం అటువంటి ఎంటైటిల్మెంట్ ఇచ్చింది. కానీ ఎలా విత్డ్రా చేయాలో నాకు తెలియలేదు. కారణం ఏంటంటే నేను ఎప్పుడూ విత్డ్రా చేయలేదు. ఏటీఎం కార్డు ఉపయోగించి ఒక్కసారైనా విత్డ్రా చేసి ఉండాలి, చేయలేదు. ఎందుకులే ఆశ్రమం సొమ్ములు మనకెందుకులే అని నేను చేయలేదు. నేనేమో వియన్నాలో ఉండి విత్డ్రా చేద్దామని చూస్తే ఆ కార్డు రాలేదు దాని నుంచి, ఫ్రాడ్ అన్నట్టుగా అది లాగేసింది. అప్పుడు ఆ బ్యాంకు వాడి దగ్గరికి వెళ్ళి, వాడు పక్కన ఉన్నాడు, వాడు బ్యాంకు వాడి దగ్గర, ఆయన కార్డు తీసేసుకుందిరా బాబు మెషిన్ ఇవ్వట్లేదంటే వాడు వచ్చి ఇచ్చి ఈ కార్డు ఇంకెప్పుడు పెట్టకని చెప్పాడు. ఇది ఇవ్వదు పైసలు అని చెప్పాడు. అంటే పైసలు ఉన్నాయండి దాంట్లో, ఉన్నా కూడా ఇవ్వదాయా అది? కాబట్టి నన్ను నేను రక్షించుకోలేను, నా ఆహారం నేను సమకూర్చుకోలేను. అక్కడ చుట్టూ భారతీయులు ఎవరు లేరు. నేను చాలా కష్టపడాల్సి వచ్చింది. అదే ఇండియాలోకి వచ్చేసామనుకోండి, లేకపోతే అమెరికాలో మన ఆశ్రమానికి దరిదాపులకు మన మిత్రులు ఎవరైనా ఉన్నారనుకోండి, వాళ్ళు దే ప్రొటెక్టివ్. భారతీయ సమాజము, హైందవ సమాజము సన్యాసులని రక్షిస్తుంది. ఈ సృష్టిలో హైందవ సమాజం తప్ప వాడు ఏ కులం వాడన్నది ముఖ్యం కాదు. హిందువు అయితే చాలు, వాడు మిమ్మల్ని రక్షిస్తాడు. వాళ్ళు తప్ప, హిందువులు తప్ప మిగతా వాళ్ళే వాళ్ళు పని కట్టుకుని వీడిని రక్షించరు. వీడి పని వీడు చేసుకోవటమే. వీడి పని వీడు చేసుకోగలిగితే నడిచిపోతుంది, హ్యాపీగా పోతుంది. వీళ్ళు దేవంతకులు అలా తయారైపోతారు. వీళ్ళు ఒకవేళ వాడి పని వాడు చేసుకునే స్థితి వాడికి చేత కాకపోతే వాడు కష్టపడిపోక తప్పదు. కాబట్టి సో ఇంద్రియ నిగ్రహమును కలిగి ఉండవలను, సమాజంతో ఎక్కువ సంబంధాలను పెట్టుకునుట అనవసరము. సమాజంలో ఉండే జనులు ఏవేవో కొన్ని పనులు చేస్తూ ఉంటారు, అవి యోగ్యమైన పనులు అవో, వాటితోటి మనము వాళ్ళతో చేతులు కలుపుట అనవసరము. రాజకీయ నాయకులతో భుజభుజాలు కలుపుకుని తిరగడం అనవసరం అండి. ఎందుకంటే ఓ సన్యాసి ఒక ఆయన ఉన్నాడు, ఆయన రాజకీయంలో చేరాడు. ఓ రిపోర్టర్ అడిగాడు, ఏమంటే అబద్ధం చెప్తున్నారు కదా అని అడిగాడు. అడిగితే ఆయన ఏం చెప్పాడో తెలిసిన, నేను విని ఆశ్చర్యపోయాను, అబద్ధం చెప్పకపోతే పార్టీ నడవదండి అని చెప్తున్నాడు సన్యాసి. ఈ మాట రాజకీయ నాయకుడు చెప్పాడు అనుకోండి, మనమంతలాగా కంగారు పడిపోవాల్సిందే. ఏదో వాళ్ళు అలాగే ఉంటారులే, మనకు సంబంధం లేదు అది, ఏదో వాళ్ళ పార్టీ వాళ్ళు ఏదో ఏడుస్తారులే అని ఊరుకోవచ్చు. అదే మాట సన్యాసి చెప్తున్నాడే, అది పాపధర్మిణ అన్న దాంట్లో పడింది అది, అలా ఉండకూడదు. కాబట్టి ఇటువంటి వాళ్ళందరికీ ఆయన ఒక పేరు పెట్టాడు, పాపాహన పేరు పెట్టాడు. పాపం అస్య అస్తితి పాప, అది అది దాని లెక్క. పాపము కాదు పాపి. వీళ్ళు తాము చేస్తున్న పాపముల కారణముగా నరకమును పొందేదరు అని ఎంత పరుషంగా చెప్తున్నాడు చూడండి.
తే అట్టి పాపాః పాపులు పాపైః పాపములైన కర్మభిః కర్మలచే ధ్రువం నిశ్చయముగా నిరయం నరకమును యాంత్యేవ పొంది తీరెదరు. వీళ్ళందరూ కూడా నిశ్చయముగా నరకమును పొందుతారు అని ఆయన చాలా పరుషమైన పదజాలంతో చెప్తున్నాడు. దీంట్లో రహస్యం ఉంది. మన వాళ్ళు సన్యాసం ఉంచుకుని జాబాల ఉపనిషత్తు అవి చదువుతారు తప్ప ఇది చదవరు. జాబాల ఉపనిషత్తు చదివితే ఏమైనట్టు అక్కడ ఇలాంటివే ఉండవు. దాంట్లో అక్కడ సన్యాసం తీసుకో, ఓంకార జపం చేసుకో, ఇలాంటివి ఏవో ఉంటాయి. ఆ సన్యాసం ఇచ్చేవాడు ఇలా ఉండాలి అలా ఉండాలి అలాగేవో ఉంటాయి. అంతే తప్ప ఇలాంటివి ఉండవు. విశేష ధర్మాలు ఏవో ఉంటాయి తప్ప సామాన్య ధర్మాల గురించి ప్రస్తావం ఉండదు. అదే ఆ శ్లోకం. కషాయ కంఠ బహవో సంయత పాపధర్మిణ పాపయిస్తే కర్మభిః పాపాయాంత్యేవ నిరయం ధ్రువం. ఇంకా హార్ష్గా చెప్తున్నాడు ఆయన. అయో గోలో వరం గీర్ణ తప్తో వన్హి శిఖోపమ నతు యద్భుంజతే శీలాః రాష్ట్రపిండమ సంయతాః. సన్యాసి ఉన్నాడు, వాడేమో వాంగ్ నియమము లేదు, ఇంద్రియ నిగ్రహము లేదు, ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళిపోతూ ఉంటాడు, ఏది పడితే అది చేసేస్తూ ఉంటాడు, కర్మలు చేసేస్తాడు, అసత్యం పలికేస్తాడు, తర్వాత ఈ సంసారాలతో కలిసి చెట్టాబట్టాలు వేసుకుని తిరిగేస్తూ ఉంటాడు, ఇలాంటివన్నీ చేస్తాడు. ఒక ఆయన భగవద్గీత సెషన్ చెప్తున్నాడు. అంటే ఇలాంటి ఉంటారని చెప్పడానికి నేను దృష్టాంతంగా చెప్తున్నాను. 5-స్టార్ హోటల్లో చెప్తాను. ఎందుకంటే 5-స్టార్ హోటల్లో ఎందుకంటే భగవద్గీత సెషను ఏదైనా సరళమైన స్థానం చూసుకుని చెప్పుకోవాలి, కానీ 5-స్టార్ హోటల్ అనవసరం. అలా కదయా అన్ఎక్స్పెక్టెడ్గా యాదృచ్ఛికంగా అక్కడ పడ్డాం అక్కడ పాఠం చెప్పుకున్నాం అంటే తప్పు లేదు. పని కట్టుకుని 5-స్టార్ హోటల్ ఎందుకు? భోగప్రధానమైన స్థానము. అక్కడికి వెళ్ళి భగవద్గీత ఏమిటి? ఆ హాలు అద్దెకి తీసుకుని భగవద్గీత పాఠం చెప్తున్నాడు. అక్కడ సర్వర్స్ వాళ్ళు ఉంటారు కదా, పెద్ద పెద్ద ఖరీదైన వస్త్రధారణ చేసుకుని హాస్పిటాలిటీ ఇండస్ట్రీ పీపుల్ ఉంటారు. వాళ్ళందరూ వీళ్ళకి భోగాలు కానీ వాళ్ళేమో వీళ్ళకి వైన్ సర్వ్ చేస్తున్నారు కప్పుల్లో. వీళ్ళ వైన్ సేవిస్తూ ఆయన చెప్పి పాఠాన్ని వింటున్నారు. న్యూజెర్సీలో ఇది ఫోటోగ్రాఫ్ వచ్చింది. అలాగే ఆయనేమో సన్యాసి, కషాయ కంఠ ఇక్కడ దాకా కంఠం దాకా కషాయం ధరించి అలా చేయకూడదు. ఆ వైన్కి అక్కడ ఆ 5-స్టార్ హోటల్ భోజనము వైన్ వీటన్నిటికీ బిల్లు చాలా అవుతుంది కదా. ఆ బిల్లు ఎవరు ఇస్తారు? ఈ గృహస్థులు ఇస్తారు. ఈయనకి ఫ్రీగా దొరుకుతుంది వాళ్ళందరితో పాటుగా. ఆ గృహస్థుల ధనంతో ఈయనేమో భోజనం చేసి వైన్ తీసుకుని భగవద్గీత గురించి ప్రసంగం చేసి దీనికి తోడుగా కొంత ధనమును కూడా సంపాదించి ఆ హోటల్లోనే 2 రోజులు నివాసం చేసి కులాసాగా వస్తాడు. అలా ఉండొచ్చా? ఉండకూడదు. ఆయన బుద్ధుడు పదప్రయోగము నేను ఎప్పుడూ ఎక్కడ చూడలేదు. ఇంత సాహిత్యం చూసాం కానీ ఇటువంటి పదప్రయోగం నేను ఎక్కడ చూడలేదు. బుద్ధుడు ఏమంటున్నాడంటే వీడు తిని తిండి అది మంది తిండి తింటున్నాడు వీడు. రాష్ట్రపిండం మంది, మంది అంటే తెలుసు కదండి మీకు, పబ్లిక్ అండి. పబ్లిక్ ధనం, పబ్లిక్ సొమ్మది, పబ్లిక్ యొక్క సొత్తు, దాన్ని తింటున్నాడు. నేను కూడా ఆశ్రమాల్లో చెప్తూ ఉంటాను, అరే పబ్లిక్ డబ్బు రాది, మీరు అలా ఖర్చు పెట్టుకుంటారు అని చెప్తాను. దీపావళికి టపాసులు పేల్చారు, సన్యాసులకి టపాసులు ఎందుకండి? నేను వద్దని చెప్పాను, మీరు టపాసులు పేల్చవద్దు.
పిల్లలకి పిల్లలు నీకు పిల్లలేమిటా, సన్యాసులకి పిల్లలేమిటి? ఇప్పుడు ఆ పిల్లలు బాబులో వస్తారు, వాళ్ళకి తపాసులు కావాల్సి వస్తే వాళ్ళ తల్లిదండ్రులు కొని పీల్చిపిస్తారు. మనం ఎందుకు దాంట్లో మనం తపాసులు కొని పీల్చడం ఎందుకు? వాళ్ళకి సన్యాసులు ఎందుకండి అలాంటి పని? వద్దని చెప్పాను, వాళ్ళు వినరు. సరే పేల్చారు, తపాసులు పేల్చారు. ఎంతయిందని అడిగాను ఆ తపాసులకి, 27,000 అయింది. ఎంతసేపు పేల్చారు? 30 నిమిషాలు. మొత్తం వాతావరణం అంతా కూడా పొగతో నిండిపోయి పొల్యూషన్ వచ్చేసింది. 32,000 అయింది, 27,000 అయింది, పొల్యూషన్ వచ్చేసింది. ఆ క్షణంలోనే నేను అనుకున్నా, మనం ఈ ఆశ్రమాలతో లోతైన ఘనిష్టమైన సంబంధం పెట్టుకోకూడదు. ఎందుకంటే వీళ్ళు పొల్యూట్ చేస్తున్నారు. సంయమం అనేది లేకుండా గృహస్థులు చేసినట్టుగా తపాసుల మీద ధనాన్ని విచ్చలవిడిగా ఖర్చు పెడుతున్నారు. అది పబ్లిక్ సొమ్ము, అది మన సొత్తు కాదు, అది పబ్లిక్ సొత్తు. అదే కదా వీళ్ళ ధైర్యం, వీళ్ళకున్న ఆ ఉత్సాహం ఎక్కడి నుంచి వచ్చింది? మన జేబులో డబ్బులు కాదు కదా, ఖర్చు పెట్టు అనే ధోరణి వచ్చింది కదా. చాలా తప్పిది ఈ ధోరణిని. నేను ఎదుటివాడిలో దోషాన్ని ఎత్తి చూపే ఉద్దేశంతో చెప్పటం లేదు. నేను ఎలా చెప్తున్నానంటే, మా ఒక ఆబ్జెక్టివ్ వ్యూతో చెప్తున్నా. మనందరం కూడా సన్యాసులమైన వాళ్ళము, ఇటువంటి ధోరణిని పరిహరించవలసి ఉంటుంది. మనం పబ్లిక్ సొమ్మును ఖర్చు పెడుతున్నాము, మన సొమ్ము కాదు అది, అది పబ్లిక్ యొక్క సొమ్ము. దాన్ని మనం ఖర్చు పెడుతున్నాము, దాన్ని ఖర్చు పెట్టేటప్పుడు జాగ్రత్తగా ఖర్చు పెట్టాలి. అంతే తప్ప దానిని విరివిగా దుబారాగా ఖర్చు పెట్టరాదు. ఆ సెన్సిటివిటీ లేకపోతే వాడిని అసంయత అనే పదంతో వర్ణిస్తారు. ఆ సెన్సిటివిటీ ఉండాలక్కర్లేదా? ఇప్పుడు 4 పళ్ళు తీసుకొచ్చి ఇచ్చారు వాళ్ళు, నేను 1 పండే తినగలుగుతా. ఆ 3 పళ్ళు అలాంటి పెట్టి వాడిని అవతల వారేస్తే నా సొమ్ము కాదు కదా. అలా ఉండకూడదు. నేనేం చేయాలి? ఎవన్నో కొట్టుకుని ఆ పళ్ళు పాడైపోయే లోపల వాడికి అందజేసి వాటిని సద్వినియోగం అయ్యేట్లా చూడాల్సిన బాధ్యత నాకు ఉంటుంది. అది నా సొత్తు కాదు, అది పబ్లిక్ సొత్తు. అది చాలా జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుందండి. రాష్ట్రపిండం ఆయన ఏమంటున్నాడో తెలిసిన, పబ్లిక్ మంది సొత్తుని ఖర్చు పెట్టి నువ్వు కడుపు నింపుకోవడం కంటే ఒక ఇనుప గుండు నిప్పుల్లో కాల్చి ఆ గుండు మింగని చెప్తున్నాడు. అయ్యి బాబా, ఎంత పరుషమైన పదజాలాన్ని వాడాడో చూడండి. అశీలాహ అంటే సత్యం పలకడు, అబద్ధాలు చెప్తాడు, పాలిటిక్స్ ప్లే చేస్తాడు, సమాజంలో భేదభావాన్ని కలిగిస్తాడు. వీడు వేరు వాడు వేరు అనే భేదభావాన్ని కలిగిస్తాడు. మనందరము ఒక్కటే అనేటువంటి ఏకత్వాన్ని గురించి మాట్లాడు, అసత్యం పలుకుతాడు, కోర్టు కేసుల్లోనూ వాటిలోనూ ఇరుక్కుంటాడు, స్వపక్షం పరపక్షం అంటూనేమో వేషాలు వేస్తాడు, సమాజాన్ని విడగొడతాడు. ఇవన్నీ చేస్తున్నాడంటే అశీలాహ. సన్యాసి అయి ఉండి ఇవన్నీ చేస్తూ పబ్లిక్ డబ్బుతోటి భోగాలు అనుభవిస్తూ ఉంటే అది ఎంత తప్పది? రాష్ట్రపిండం అనే పదప్రయోగము నేను మొట్టమొదటిసారి పదప్రయోగాన్ని చూశాను. మంది సొత్తు అలా తినద్దు, అంతకంటే ఇనపగుండుని కాల్చే తిను, ఆత్మహత్య చేసుకో అనే అభిప్రాయం. అంత పరుషమైన పదజాలంతో ఆయన చెప్తున్నాడే, ఆశ్చర్యం వేస్తుంది. అయో గోలో వరంగీర్ణస్తప్తో వన్ని శిఖోపమ, నతు యద్భుంజతే శీల రాష్ట్రపిండమ సంయతః. అయో గోలః వరం గీర్ణః తప్తః వన్ని శిఖోపమః, నతు యత్ భుంజతే అశీలాః రాష్ట్రపిండమ అసంయతః.
వన్హిషికోపమ వన్హిషికోపమ అగ్నిజ్వాలను పోలిన అగ్నిజ్వాలను పోలిన తప్తః కాల్చబడిన కాల్చబడిన అయోగోలః అయోగోలః ఇనుపగుండు ఇనుపగుండు గీర్ణః గీర్ణః మృంగబడినది మృంగబడినది వరం మేలు వరం మేలు అది నిప్పులు కణకణాలతో నిప్పుల్లో పెడితే ఎర్రగా ఉంటుంది అది కాలిపోతూ ఉంటుంది దాన్ని నోట్లో పాడేసుకుని మింగు అది మేలు తూ కానైతే అశీలాః శీలము లేనివారు అసంయతాః ఇంద్రియ నిగ్రహము లేని సన్యాసులు సన్యాసులు అనే మాట పెట్టుకోవాలి అక్కడ ఎందుకంటే ఊళ్ళో వాళ్ళు పెట్టి భోజనం తినేవాడు సన్యాసి కదా అందుకోసం పైగా కషాయ కంఠ అనే మాట అక్కడి నుంచి వస్తుంది రాష్ట్రపిండం రాష్ట్రపిండం సమాజము పెట్టే తిండిని సమాజము పెట్టే తిండిని ఎత్తు దేనిని భుంజతే అనుభవిస్తున్నారో తత్ అది నా వరం శ్రేష్టము కాదు శ్రేష్టము కాదు చాలా పరుషమైనటువంటి పదజాలంతో చెప్తున్నారు దీని సారం ఏమిటంటే ఆహార నియమం పెట్టుకో వాళ్ళు ఇచ్చేటువంటి ఆహారాన్ని మితముగా తీసుకుని భుజించుము ఆహారాన్ని వ్యర్థము చేయకుము ధనము వాళ్ళు ఇచ్చిన ధనము కొద్దిగా తీసుకుని నీ ఖర్చులు చూసుకో తప్ప పబ్లిక్ మనీతోటి నీవు జలసాలో అవి చేయవద్దు ఈ ఇలా చేయడం కంటే వెళ్ళి దేంట్లోనైనా పడి చావడం మేలు అని చెప్తున్నాడు అయోగోలో వరం గీర్ణస్తప్తో వన్హిషికోపమః నతు యద్ భుంజతే శీల రాష్ట్రపిండమ సంయతః ఒక టికెట్ లాగా పెట్టి భిక్షకి 10,000 పాదపూజ 20,000 అలాగ పెట్టి డబ్బులు వసూలు చేయటం అనే ప్రక్రియ ఏదైతే మొదలైందో చాలా తప్పండి అది అటువంటి ధన సంబంధం పెట్టుకోకూడదండి ఇన్స్టిట్యూషన్స్ కూడా నేను చెప్తూనే ఉంటాను ఊరికే డబ్బును వసూలు చేయటమే పనిగా పెట్టకండిరా పాఠాలు చెప్పడం చదువుకోవడం పనిగా పెట్టడం తప్ప ధనాన్ని పోగేయడం అనే పని పెట్టకండి అని చెప్తూ ఉండేవాడిని అని చెప్పి ఇప్పటికీ చెప్తూ ఉంటాను అలా చేయటం చాలా అన్యాయం అందులో సన్యాసులు అయి ఉండి కర్మ మంచిది ఓం పూర్ణమద పూర్ణమిదం